Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Raju versus Raju, Narasapuramlo poti chesedi evaru? Ippudu ee vishayam paine mitrapakshala netallo joruga charchalu jarugutunnayi. YCP తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు పుణ్యమా అని నర్సాపురం పార్లమెంటు స్థానం బాగా పాపులర్ అయింది. లేకపోతే ఈ లోక్సభ సీటు గురించి రాష్ట్రంలో పెద్దగా ఎప్పుడూ చర్చలు జరగలేదు. సరే, ఇక విషయానికి వస్తే వచ్చే ఎన్నికలలో మిత్రపక్షాల్లో ఏ పార్టీ ఇక్కడ నుండి పోటీ చేస్తుందనే విషయంలో అయోమయం పెరిగిపోతోంది. ఎందుకంటే రెండు పార్టీలు కూడా పోటీ చేయబోయేది తమ పార్టీనే, అంటే కాదు తమ పార్టీనే అని ప్రచారం చేసుకుంటున్నాయి. ఒక అడుగు ముందుకేసి అభ్యర్థులను కూడా అనధికారికంగా ప్రచారం చేస్తున్నాయి. దాంతో రెండు పార్టీల్లోని నేతల్లోనే కాదు జనాల్లో కూడా అయోమయం పెరిగిపోతోంది. మొదటిగా ఇక్కడ జనసేన పోటీ చేస్తుందని ప్రచారం జరిగింది. పోయిన ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన నాగబాబే వచ్చే ఎన్నికలలో కూడా అభ్యర్థని ప్రచారం జరిగింది. అయితే తాను వచ్చే ఎన్నికలలో పోటీ చేయబోయేది లేదని స్వయంగా నాగబాబే ప్రకటించారు. దాంతో ఈ సీటులో వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామరాజు పోటీ చేయబోతున్నారనే ప్రచారం మొదలైంది. రాజు కూడా వచ్చే ఎన్నికలలో తాను నరసాపురం నుండి పోటీ చేస్తాను, కానీ ఏ పార్టీ అనేది చెప్పను అని సస్పెన్స్ వదిలారు. దాంతో తమ పార్టీ నుండే రఘురామరాజు పోటీలోకి దిగబోతున్నట్లు జనసేన వర్గాలే చెప్పాయి. దాంతో అందరూ ఇదే నిజమని అనుకున్నారు. ఇప్పుడు హఠాత్తుగా నరసాపురం నుండి బీజేపీ పోటీ చేయబోతోందనే ప్రచారం జోరందుకుంది. ఈ మధ్యనే చనిపోయిన కృష్ణంరాజు తమ్ముడి కొడుకు సినీ నటుడు ప్రభాస్ తమ్ముడు ప్రబోధ్ ఎంపీగా పోటీ చేయబోతున్నట్లుగా బాగా ప్రచారం జరుగుతోంది. స్వయంగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నరసాపురంలో పోటీ చేయమని ప్రభాస్కు చెప్పినట్లు, ఆయన ప్రబోధ్ పోటీ చేస్తారని బదిలిచ్చినట్లు ప్రచారంలో ఉంది. మరిద్దరిలో పోటీ చేయబోయేది ఎవరనే విషయంలో అయోమయం పెరిగిపోతోంది.